జగం ప్రభుత్వం వచ్చిన తాకాన వచ్చింది కానండి నేవరకే కూర్లేదు. నేవర్ అనేవాడు అడుగు తింటున్నాడు, అది పట్టించుకోవట్లే గవర్నమెంట్, అది పట్టించుకోవట్లే. ఇసుక పని మీద ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి, ఎంతమంది బతుకుతున్నారు, ఇంతమందికి పని లేదు. బాపనోడు పూజ చేసుకున్నోడు, బాపనోడికి కూడలేదు. పువ్వులు అమ్ముకున్నోడికి కూడలేదు. శంకుస్థాపన చేయాలంటే బ్యామర్లు ఉండాలి, పువ్వులు ఉండాలి, పూసుకుండాలి. పూజ చేసినోడికి లేదు, ముహూర్తం పెట్టినోడికి లేదు, ముహూర్తం పెట్టినోడికి లేదు, పూజ చేసినోడికి లేదు, ఒక వడ్రమేత్రికి లేదు, ఒక రంగు చేసినోడికి లేదు. ఇలాగ జనం నేవర గురించి ఇలా పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. నేవర ఎలాగ తిని బతుకుతుంది? 40 మంది ఇక్కడ మూట పని చేస్తాను అప్పుడు 20-30 సంవత్సరాలు బట్టి. ఈ సంవత్సరం ఇలాగ దెబ్బ కొట్టిందని మేము ఎప్పుడు అనుకోవట్లేదు. 40 మందికి ఇప్పుడు 4 రోజులు బట్టి పని లేదు. ఇలాగ ఈ పాకలు బట్టి చేస్తాను. పౌరులు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎమ్మెల్యేలు అడగట్లేదు, ఒక నెంబర్ అడగట్లేదు, ఒక ప్రెసిడెంట్ అడగట్లేదు, ఒక సెక్రటరీ అడగట్లేదు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. మీరు తింటున్నారా, ఉన్నారా, లేదని ఒకటి పలకరించట్లేదు. ఓట్లే నేను మట్టుగా బాబు రండి, బాబు జగన్ అయ్యండి, జగన్ అన్నకి అయ్యండి, బాబు జగన్ అన్నకి అయ్యండి, ఒకసారి అయ్యండి. జనం గెలిపించారు రా మురా ఏదో ప్రభుత్వం మరి నిలబెట్టుకోవట్లేదు. నేబర్ గురించి అంటే పట్టించుకోవట్లేదు. ఇలాగ జనం చచ్చిపోతున్నారు. ఎంతమంది చచ్చిపోరు? ఫస్ట్లోనే జగన్ ఎక్కిన ఫస్ట్లోనే 500 మంది నేబర్ చచ్చిపోరు. తాపీ మేస్త్రులు పని లేక, తాపీ మేస్త్రి భార్య, ఒక తాపీ మేస్త్రి భార్య అని ఎప్పుడు బయటికి తోలే పని లేకపోవడంలోను ఆ భార్య ఇంటి విడిచిపెట్టి భార్య భర్తకు పని లేదు కదా అని ఇంకొక పనికి వెళ్ళిపోయి. ఇంకో పనికి వెళ్తే ఆ భార్య భర్త ఏడు చేశాడు, ఎప్పుడు భార్య అని పనికి తోలేదు. ఈ రోజునే పనికి వెళ్ళింది ఇంట్లో ఉండే అనే చనిపోయాడు, ఊరు పోసిన చనిపోయాడు. అది కూడా పట్టించుకోవట్లే. అలాంటి ఎన్నో ఎంతో మంది చెప్పారు. ఇప్పుడు ఎలా చేస్తే మరి నేబర్ ఏం బతుకుతారు? మరి ఇసుక చిప్పరులోనే చిప్పరి ఓనరే బతుకుతాడా? మరి బాడీ ఓనర్ బతకడా? మరి బాడీ ఓనర్ మీద, లారీ మీద ముఠా వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారు? నారీ ఓనర్ పిల్లలు బతకాలా? నారీ డైవర్ బతకాలా? నారీ కేంద్ర బతకాలా? మరి దాని మీద ఆధారపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ పని ఆపడం ఎంతమంది ఉసిరమంటున్నారు? ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఎలా ఉండేది పరిస్థితి మీకు? చంద్రబాబు నాయుడు అయ్యాములోను ఎవడు ఇష్టం వచ్చినాడు కాడు అమ్ముకుండోరు. చంద్రబాబు నాయుడు 7,000కే 6,000కే పోసేవాడు ఇసుక. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత జగం అమ్ముకుంటున్నాడు. ఏటి ఇసుక జగం అమ్ముకోవడం ఏంటి? భూములను పుట్టిన ఇసుక, ఏరుకు గోదావరిలో నదులు తవ్వుకొస్తున్న ఇసుక అది. నువ్వు నేను నువ్వు నువ్వు ఊళ్ళో పాడుకుంటే అలా పాట పెడితే ఆయనకు డబ్బు కట్టేసి అమ్ముకుంటారు కదా. పోనీ పాట పెట్టద్దు, ఆయనే అమ్ముకుంటున్నాడు, సొంతంగా అమ్ముకుంటున్నాడు. సొంతంగా అమ్ముకున్నాడు, అందరికీ పొయ్యాలా ఇసుక? బాడీ బండికి పొయ్యాలి, తాటోడికి పొయ్యాలి. ఒక నువ్వు సంచి ఒట్టుకొని వెళ్తే సంచోడికి పోయాలి. అలాంటిది వీళ్ళందరిని ఆఫ్ చేసేసి ఒక చిప్పరోడుకు పోతున్నావు. మరి ఈ బాడీ బల్లు మీద పని చేసిన నేబర్ ఎంతమంది బతకాలి? ఇంతమంది జనం ఏమైపోవాలి? ఇంతమందికి కూడలేదు, అది నేబర్ పని. పని లేకపోవడం వల్ల మీకు తిండికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? తిండికి ఇబ్బందే కదండి, మరి దీని మీద పోతున్నాం. మేము రెండో పనికి వెళ్ళపోతున్నాం, మేము రెండో పనికి వెళ్ళలేకపోతున్నాం. రెండో పని అలవాటునేది, రెండో పని చెయ్యాలంటే ఈ మూటలు మోయినేమో. 120 కేజీలు మొత్తం మొయ్యాలంటే నేను వస్తాను. అదే ఇచ్చుకొనుకోండి, పారు ఇచ్చుకుని అటు లాగేస్తాం ఓటేసి. నీ పరిస్థితి మారాలంటే ఎవరు రావాలనుకుంటున్నావు? పరిస్థితి మారాలంటే చంద్రబాబు నాయుడే రావాలి. దీన్ని పట్టించుకోవాలంటే, నేబర్ని చూడాలంటే చంద్రబాబు నాయుడే రా. ఇప్పుడు రోడ్లు వేయాలన్నా, కూలోడుకున్నదన్నా, లేదన్నా, ఏ చేయాలన్నా ఆయన పరిస్థితి. ఈ జగన్ కూడా చేస్తాను అనుకోండి, అది నచ్చట్లేదు. నచ్చట్లేదు అంటే జనసేన ఓడిపోతున్నారు. దీని గురించి నేబర్ గురించి పట్టించుకోవట్లేదు. ఆయన ఉన్నో కుర్రోడు, ఉన్నటువంటి కుటుంబంలోను బాగా బతికిన వాళ్ళు వాళ్ళ భాగ్యవంతులు. వాళ్ళకి నేబర్ సంగతి తెలియదు, ఆయన తింటున్నాడా ఉంటున్నాడా లేదా అని వాళ్ళకి తెలియదు. వాళ్ళ లెక్కల్లోనూ వాళ్ళ పద్ధతిలోనే వెళ్ళిపోతారు. కానీ నేబర్ గురించి అంటే పట్టించుకోండి. అస్సలు తాపం చేసేవాళ్ళంటే మేము లెక్క లేదు ఆయనకి. ఇళ్ళలో ఆడవలసలు తాగట పెట్టుకుని అన్ని తాగట పెట్టి బతున్నాం, అది మా పరిస్థితి. మీ 3 సంవత్సరాలు మాట దారుణంగా మా పని. ఎక్కడో మీ ఇసుక మీద కొట్టినదే, మా పట్ట మీద కొట్టారు. తర్వాత కరోనా, అసలు కరోనా ఆయన ఎక్కడో మా పట్ట కొట్టాడు. ఆయన మాకే పనులు ఆయన చేస్తాడు. ముందు పత్తి వాళ్ళకి డబ్బులు వేస్తాడు, కూరగాయల మూడు వేస్తున్నాడు, మంగ గడ్డలకి సోడికి వేస్తున్నాడు, చెట్టు కింద ఆయిల్కి వేస్తున్నాడు, అందరికీ డబ్బులు వేస్తున్నారు. ఈ మా రకాల కష్టం మీద మాత్రం ఏం లేదు, అందరికీ వేస్తారు. మాకు పాత్ర ఏం లేదు. మా గమ్యాలలో అన్ని అమ్మేసుకున్నాం, గమ్యాలలో అన్ని అమ్మేసినా, అన్ని అమ్మేసిన కాటగేసుకున్నాం. ఇప్పుడు మామూలుగా మంగళ షాప్లో ఉండి మనం వెళ్ళగానే 100 రూపాయలు తక్కువ ఎవరో తీసుకోవట్లేదు స్వామి. 100 రూపాయలు తీసుకుంటున్నారు స్వామి. 100 రూపాయలు తీసుకున్నా సరే
వాళ్ళకి కూడా 10000 ఏస్తున్నారు. కష్టపడిన వాళ్ళు మాకు ఎవరికి రూపలేదు. ఎండనగా వాననగా చేదకాలమైన అసలు ఎలాంటి పరిస్థితుల్లో మేము పని చేస్తున్నాం, ఎంత ఎత్తులో పని చేస్తున్నాం అంత భగవంతుడికే తెలుసు. కష్టమైతే మాకు ఏమీ లేదు ఫలితం. 1000 రూపాయలు తీసుకుంటున్నానంటే వానర్ ఎంత బాధపడుతున్నాడో 1000 రూపాయలు మనకి ఇస్తా కానీ మేము ఆలోచించుకొని ఎంత పని చేస్తున్నామని మేము ఆలోచించుకున్నాం. వారంలోనే 2 రోజులు అంటే నెలలో 10 రోజులు కూడా గట్టిగా పని ఉండట్లా. మాకు రూపాయి విషయంలో వచ్చి లెక్కేసుకుంటే బయట కొనుక్కోవాలంటే ఏ వస్తువు కూడా కొనుక్కోలేకపోతున్నాం. ఇళ్లలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. పౌర కార్మికులకు కానీ ఎవరికైనా పథకాలు అవసరమా? ఉపాధి ఉంటే ఎవరికి పథకాల్సిన అవసరం లేదు. ఏ పథకాలు అక్కర్లేదు, మాకు ఏ పథకాలు అక్కర్లే. నిత్యం పని కావాలి మాకు, నిత్యం పని. వారంలోనే 5 రోజులు పని చేసుకున్నా చాలు, మా పిల్లని మేము పోషించుకుంటాం బంగారులాగా. దాంట్లో ఏ లోటుపాటు లేదు మాకు. ఇప్పుడు మీరు అన్నట్టు 1000 రూపాయలు వచ్చింది అనుకో స్వామి, 5000 మాకు ఎక్కువ. 2 పిల్లలు 3 పిల్లలు బతకొచ్చు, బంగారులా బతకొచ్చు, దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. కానీ పని లేక వచ్చి సెంట్రల్లో కూర్చొని వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఎంతమందిని పని అడుక్కొని ఓనర్ గారు ఎలా చేస్తామండి, ఓనర్ గారు ఎలా చేస్తామండి అని చెప్పుకోవాలి. ఇంటికాడ మనం ఏదో తీసుకొస్తామని ఆశగా ఎదురు చూసిన భార్య పిల్లలకు మీరు ఏం చెప్పుకోలేకపోతున్నాం స్వామి, ఏం చెప్పుకోలేకపోతున్నాం. ఈ ఉపకారం మాకు సరిగ్గా లేక ఇప్పుడు మనకు వచ్చే సంపాదన లేక ఇబ్బంది పడి ఇళ్లలోనేమో పనికి వెళ్ళిపోతామని చెప్పి పొద్దున్నే వచ్చేస్తున్నాం. పనికి వస్తామంటే పనికి తీసుకెళ్లే వాళ్ళు లేరు, ఇక్కడ పనే మనం కల్పించేవాళ్ళు లేరు. ఏదో ఉపయోగం చెప్పేవారు, మేము 450-500 రూపాయలు ఉన్నప్పుడు వారం రోజులు పని చేసేవాళ్ళని చెప్పి నమ్మకం ఉండేది. ఈ రోజున వారంలో 2 రోజులు కూడా పని చేయడు మనిషి, బయటికి వెళ్తే 2000 తెస్తా కష్టం వారం మొత్తం మీద అని చెప్పి నమ్మకం కంపల్సరీ ఇళ్ళల్లో ఉంది స్వామి. మీకు ఈ పరిస్థితులు పోవాలంటే ఎవరు వస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటా? ఎవరైనా మమ్మల్ని ఏమీ మాకు పథకాలు ఏమి అక్కర్లేదు స్వామి. విషయం ఏంటంటే పథకాలు ఏమి అక్కర్లేదు మాకు, నిత్యం కలిసేది. టీడీపీ గవర్నమెంట్లో ఎలా ఉండేది ఈ పరిస్థితి? టీడీపీ గవర్నమెంట్లో అంటే ఒకప్పుడు లోటు పాటు లేకుండా ఉండేది. ఇప్పుడేంటే లోటు అంటే ప్రతిదానికి రూపాయి పెంచేస్తున్నారు. ఈ రోజున వచ్చి ఇక మేము పొద్దున్నే సాయంకాలం వరకు పని చేస్తాం స్వామి. పని చేసిన వాళ్ళు కొద్ది గొప్ప తీసుకోకుండా ఉండలేము. ఉన్నోళ్ళం ఈ రోజున ఇవాళ 15 రూపాయలు పెరిగింది ఒకదానికి, 15 రూపాయలు పెరిగింది. మేము కష్టపడింది అంతా, మా పనులు లేక ఎంత ఇబ్బంది పడుతున్నామో అయినా సరే ఇంకో 15 రూపాయలు పెంచారు. అది మన గురించి కాదు, గవర్నమెంట్ గురించి. ఏదైనా సరే